తమ మద్దతు అంతా వైఎస్ చర్మల వైఎస్ కుటుంబానికి ఉంటుందని చెప్తా ఉన్నారు. కొంతమంది మైనార్టీలు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదు సార్. చెప్పండి, మైనార్టీలకు ఎందుకు ఇంత అభిమానం అంటే వైఎస్ కుటుంబం? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ అవేసీ గారికి మా ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా హర్షణీయము ఏదైతే ఆయన డెసిషన్ తీసుకున్నారో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో స్టేట్ లో ఉన్నా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా వాళ్ళు మైనార్టీల పక్షాన నిలబడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మైనార్టీ నాయకులు గత ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ గా మైనార్టీలు వదిలేసింది, గాలిని వదిలేసినట్లు వదిలేసింది, మమ్మల్ని ఓట్ బ్యాంక్ లక్కనే మార్చుకోయింది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏ సంక్షేమ పథకానికి చూసుకున్నా, ఏ బడ్జెట్ కి తీసుకున్నా, ఏ విషయానికి చూసుకున్నా మైనార్టీల పైన చిన్న చూపే కానీ మైనార్టీల పైన ఎలాంటి వాళ్లకు ప్రేమ లేదు. ఏ ప్రేమ ఉంటే కపట ప్రేమనే కానీ అందరూ జగనన్న నాయకత్వానికి చూస్తున్నారు. మైనార్టీలు అందరూ రాష్ట్ర మొత్తాన మా మైనార్టీల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తప్ప ఎవరు మాకు మేలు చేయలేరని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు షర్మిలమ్మ పాదయాత్ర కూడా చూస్తే కడపలో చూడండి, అనంతపురం లో చూడండి, కర్నూలు జిల్లాలో చూడండి, మైనార్టీలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పట్టినారు. ఏ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే. ఆయన లేకుండా కోసం ఈ రోజు ఆయన జగన్ పార్టీ పెట్టి ముందుకు వచ్చిన కోసం మేము అందరం మైనార్టీ వాళ్ళందరూ జగన్ కి సపోర్ట్ ఇచ్చేది, జగన్ ధారని కల్పించి ఆయన మినిస్టర్ చెప్పి చూపిస్తాం. అది 100% ఛాలెంజ్. మైనార్టీలకు న్యాయం జరిగిందని ఆయన జగన్ అధికారంలోకి వస్తేనే తమ బాధలు నెరవేరుతాయంటున్నారు మైనార్టీలు.